రైతుల పక్షాన దేశ రైతుల పక్షాన ధర్నా అని తెలిసినప్పుడు మరి రైతులకు సంబంధించి కేసీఆర్ గారు కూడా చాలా చాలా వాగ్దానాలు చేశారు కదా అందుట్లో ఇదొక్కటి గుర్తు చేయండి అని ఒక చిన్న బిట్టు మా కార్యకర్తలకు పంపడం జరిగింది ఒకలేదన అవసరం అయితే ప్రెస్ లో మాట్లాడండి నేను వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మా బాబు అది ఆ చిన్న క్లిప్పింగ్ పంపాడు అసలు ఆ క్లిప్పింగ్ కు గాని నాకు గాని మా బాబుకు గాని ఎలాంటి సంబంధం లేదు అంటే దాంట్లో మేమే వ్యాఖ్యలు చేయలేదు నా వాయిస్ కూడా లేదు ఆ పంపింది కూడా నాకు తెలియదు దాని గురించి అందోల ఎమ్మెల్యే చాలా చాలా నా పేరు పెట్టి మా అబ్బాయి పేరు పెట్టి దమ్ముంటే రండి చర్చకు రండి ఇదేదో మాటలు మాట్లాడటం జరిగింది కనుక ముందుగా ఒక్కసారి మీకు కేసీఆర్ గారి ఆ క్లిప్పింగ్ ఒకసారి మీకు చూపించదలుచుకున్నా దానికి స్పందించి అందోల ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి మీరు వింటే దానికి నేను ఇచ్చే జవాబు బాగుంటుందని నా ఉద్దేశం ఏమంటారు బ్రదర్ అమ్మా ఇంటి ఇందులో పెడతావా వాయిస్ లో పెడతావా అంతా విన్నారు కదా బ్రదర్ అంటే హైదరాబాద్ గురించి కూడా మాట్లాడారు నేను కూడా మాట్లాడతా హైదరాబాద్ గురించి కూడా కేసీఆర్ గారు ప్రపంచమే ప్రపంచమే అల్లకల్లోలం అయింది అడ్డం పడిపోద్ది కళ్ళు తిరిగి గిర్రన పడిపోద్దంట ఎరువులు ఇన్ని లక్షలు అన్ని లక్షలు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పి సరే ఈసారి లేదు వచ్చే బడ్జెట్లో పెడుతున్నానని చెప్పినది రైతులకు సంబంధించింది కదా రైతులు ఈనాడు ఎరువుల కోసం ఎంత బాధపడుతున్నారో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో క్యూలో నిలబడి ఎన్ని అవస్థలు పడుతున్నారో నేను చూస్తున్నాను వింటున్నాను
ఇక పంటలు గిట్టుబాటు ధరలు అవన్నీ తర్వాత మాట్లాడతాను అనుకోండి. ఈ క్లిప్పింగ్ ఒకసారి వినిపించండి. దీని మీద ఏమైనా అవగాహన ఉందా? కేసీఆర్ గారు మాట్లాడింది గుర్తుందా అని దాని అర్థము. దానికి ఎమ్మెల్యే గారి స్పీచ్, బాబు మోహన్ వస్తాడా, బాబు మోహన్ కొడుకు వస్తాడా, చూసుకుందాం, అసలు ఏమైనా అర్థం ఉందండి చెప్పండి. మీరే, నేను తెలంగాణ ప్రజల్నే అడుగుతున్నాను, తెలంగాణ రైతాంగం మొత్తాన్ని అడుగుతున్నాను. బాబు మోహన్ పేరు ప్రస్తావించడానికి నేనేమన్నా అంటినా, నేనేమన్నా ఛాలెంజ్ చేసినా, పోనీ నా వాయిస్ ఎక్కడన్నా ఉన్నదా? కేసీఆర్ గారు స్పీచ్ పంపిన దానికి ఆయన విఘ్నత, ఒక ఎమ్మెల్యేగా ఉందగా మాట్లాడాలి కానీ బిడ్డలారా, ఆయన కేసీఆర్ గారు కూడా అంతే అంటాడు. మొన్న మీటింగ్ లో, జీహెచ్ఎంసీ మీటింగ్ లో, ఎల్బి స్టేడియం లో, నా కొడుకులు, ఇదేం భాష అండి? యథారాజ తదా ప్రజ. తండ్రి ఏం మాట్లాడితే కొడుకు అది మాట్లాడతాడు, గురువు ఏం మాట్లాడితే శిష్యుడు అది మాట్లాడతాడు. ఆయన కొడుకులు గిడుకులు, ఆ కొడుకులను చూసుకుంటా, ఈ కొడుకులను చూసుకుంటా, ఆయనంటే బిడ్డ జాగ్రత్త ఈయన అంటున్నాడు. ఇది సంస్కారం అని అడుగుతున్నాను. ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన సంస్కారం ఇదేనా? నెంబర్ వన్. సరే, దేశ ప్రజల గురించి, ఇది దేశానికి సంబంధించిన రైతులు ఎక్కడో ఢిల్లీలో చేస్తున్న దాని గురించి సరే ధర్నా చేశారు. అది మీకు, అది ఏ విఘ్నతో నాకు తెలియదు, కానీ దేశ రైతుల కోసం చేశారు. ఊహో సక్సెస్ అయిందని సంకలు కుదుకుంటున్నారు. దుబ్బాకులో తగిలిన దెబ్బ, జీహెచ్ఎంసీలో తగిలి, ఇవన్నీ మరి మర్చిపోయారేమో పాపం. ఇది చూసుకొని సంకలు కొట్టుకొని దడ మొదలై వాళ్ళ గురువు గారు, వారి సీఎం గారు కానీ, ఈయన అందరు ఎమ్మెల్యే కానీ ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. గుండెల్లో దడ మొదలయ్యి ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి. సరే, మా అరవింద్ గారు, మా ఎంపీ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు, అలాగే మా రఘునందన్ గారు ఉదయం కూడా ఆ డిబేట్లో మాట్లాడారు, నేను విన్నాను. కనుక వారు ఆ దేశ రాజకీయాలకు సంబంధించి, దేశంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, మా ప్రభుత్వం, మా ప్రధానమంత్రి గారు ఏదైతే రైతుల గురించి సవలతుకు ఏది చేశాడో దానికి సంబంధించి వారు మాట్లాడుతున్నారు. వారు మాట్లాడింది ఒకసారి చదువుకుంటే ఆయనకు అర్థమైంది. ఎందుకంటే నాకు విజ్ఞానం ఉంది, నాకు చదవచ్చు, మీకే చదవచ్చా అన్నారు. మరి ఆయన ఎన్ని తరగతులు చదివాడో, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఆయనకు నాకు తెలియదు. కానీ మరి మేము కూడా చదువుకున్నాం అనుకో, మేము సంస్కారంతోనే ఉన్నాము. మరి నువ్వు ఎన్ని చదువులు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో కానీ సంస్కారహీనంగా మాట్లాడుతున్నావు. అది నిన్ను నువ్వే ప్రశ్నించుకో ఫస్ట్. నేను దేశేత రాజకీయాల గురించి ఇప్పుడు ఈయన స్పీచ్లోనండి కొన్ని నేను పాయింట్అవుట్ చేశాను. ఈయన నన్ను తిట్టాడా, ఇంకెవరన్నా తిట్టాడా అర్థం కాలేదండి. వెకిలి మాటలంట, వెకిలి చేష్టలు, వెకిలి పోస్టింగులు. పోస్టింగ్ అంటే పోస్టర్లు అదే ఆయన అర్థం. బాగా చదువుకున్నాయన కదా. అది చేత కాదు, ఇది చేత కాదు, ఇంతమంది ప్రజల్ని మోసం చేయటం అంటే సిగ్గుండాలి. బ్రదర్, నేనేమన్నా మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నా? నేను కానీ నా ప్రభుత్వం కానీ ఇంతమంది ప్రజల్ని మోసం చేసినట్టుగా మాట్లాడింది, సిగ్గుండాల్సింది ఎవరికండి? వారి సీఎం గారికి, ఈ మాట్లాడినటువంటి ఎమ్మెల్యేకి, అందులో ఎమ్మెల్యేకి. ఎందుకంటే అందులో ఏముంది? రైతులకు కోట్లాది రూపాయలు, లక్షలాది టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తాం. అసలు నేను పుట్టింది ఈ ప్రజల కోసమేనేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేది కనుక వింటే ప్రపంచంలో ఉన్న ప్రజలు గిర్రన తిరిగి పడిపోతారు అన్నట్టుగా మాట్లాడారు. ఎవరికి ఉండాలండి? బాబు మోహన్ ఉండాలి. ఆ సిగ్గు బాబు మోహన్ మాట్లాడిన మాట అది. మీ సీఎం గారిని తిడుతున్నావాను, నన్ను తిడుతున్నావా? చేత కానితనం, వెకిలి మాట్లాడు, వెకిలి చేస్తాడు. బాబు మోహనే మాట్లాడలేదే అందులో, ఆ రికార్డు చేసిన దాంట్లో బాబు మోహన్ వాయిస్ లేదే, మా అబ్బాయి వాయిస్ లేదే, మీ సీఎం గారి వాయిస్ అది. మీ సీఎం గారి వెకిలి చేష్టల, వెకిలి మాటల అంతం ఇది ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో మాకు బాగా తెలుసు. ఇంతమంది ప్రజల్ని మోసం చేయటం సిగ్గుండాలి. ఎవరు చేసినారు సార్? రైతులను మోసం చేసింది మీ గురువు గారే, కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రమంతా సన్న బియ్యమే పెట్టాలి, సన్న బియ్యమే పెట్టాలని ఆదేశించిందే మీ గురువు గారు రైతులని.
ఇవాళ సన్న బియ్యానికి ధర లేదు. దేశ రాష్ట్రమంతా రైతులందరూ నేను సన్న బియ్యం పెట్టవాలన్నాడు, ఆదేశించడు. ఆయన మాత్రం దొడ్డు బియ్యం పెట్టుకొని బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నాడు. ఇదేనా రైతులకు ఇచ్చిన, రైతులకు చెప్పిన మాట, మోసపుచ్చిన మాట, నేను సిగ్గుపడాల్సిన మాటలు నాయమనున్నాయా సార్?